మనిషి సంఘజీవి అన్నది వాస్తవం. నలుగురితో కలవడం, సమావేశం అవ్వడం, ఎన్నో విషయాల గురించి పరస్పరం చర్చించుకోవడం, సమాలోచనలు జరపడం జరుగుతూనే ఉంటుంది. ఈ సమావేశాలు ధర్మపరమైనవి, సంఘపరమైనవి, అర్థపరమైనవి, రాజకీయపరమైనవి ఏవైనా కావచ్చు. వీటికి కొన్ని మర్యాదలు ఉంటాయి, వాటిలో రెండు. విశ్వసించిన ఓ ప్రజలారా, మీ సమావేశాలలో వచ్చేవారికి చోటు కల్పించండి మీతో అన్నప్పుడు మీరు జరిగి చోటు కల్పించండి. విశ్వాసుల్లారా, మీరు గనక పరస్పరం రహస్యంగా మాట్లాడేటప్పుడు పాపము, దౌర్జన్యము, దైవ ప్రవక్త పట్ల అవిధేయతకు సంబంధించిన విషయాలు కాకుండా సత్యానికి, దైవభీతికి సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడుకోండి.